ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ కర్మ నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హన్మత్ ప్రచోదయాత్. హరిహి ఓం. 16/6/2024 నుండి 30/6/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/6/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజభగవానుడు సుక్షత్రకారకుడు, వృషభ రాశిలో గురు భగవానుడు సంచార స్థితి, మిథున రాశిలో రవి బుధ శుక్ర సంచార స్థితి, బుధుడు సుక్షత్రకారకుడు, కన్య రాశిలో కేతు భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు సుక్షత్రకారకుడు, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కుజభగవానుడు సుక్షత్రంలో, బుధ భగవానుడు సుక్షత్రంలో, శని భగవానుడు సుక్షత్రంలో ఉండడము, మూడు గ్రహాలు సుక్షత్రంలో ఉన్నప్పుడు గ్రహయోగం అందరికీ యోగదాయకమని చెప్పి గమనించాలి. అందులో మిథున రాశిలో రవితో కలిపిన బుధ భగవానుడు అవ్వడం వలన, బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మీనరాశి వారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలి? ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితి, మరొక వైపు బుధాదిత్య రాజయోగము, రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, ఝా, ధా, దే, దో, చా, చి అక్షరాల వర్ధం మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఎదటి వ్యక్తులు నా గురించి ఏదో అనుకుంటున్నారని, నేనేదో అనాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి ఒక రోడ్డు పైన ఏనుగు లాంటి వారు మీరు మీనరాశి జాతకులు. ఎందుకంటగా రాశాధిపతి గురువు వాహనం కూడా ఏనుగే కనుక మీరు మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి. కుక్కలు 100 మరుగుతూ ఉంటాయి, మొరిగినంత మాత్రాన గజరాజుకు ఏదీ కాదు, అదొక ప్రచారంగా భావించండి. మీ మంచి, మీ పని, మీరు చేస్తున్న సేవ, మీరు చేస్తున్న కార్యక్రమంలో ఆ అవుట్పుట్ రిజల్ట్ ఉంటుంది చూడండి, వాటిపైన మీరు కేంద్రీకరించగలిగినట్లయితే ఎవరు ఏది అనుకున్నా, ఎవరు ఏది అన్నా అది అవాస్తవమే. మీ యొక్క బలాన్ని, మీ యొక్క బలహీనతను తెలుసుకునే ప్రయత్నం కొందరు చేస్తూ ఉంటారు. మీ నీకు సంబంధం లేని పని, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఒక్కసారి విజయం కలిగిన తర్వాత చూడండి, ఈ మాటలు, పట్టింపులు ఏది ఉండదు. ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, ఎవరైతే మీపైన రాళ్లదాడి చేయాలనుకున్నారో, వారే నీ పాదాల దగ్గరికి వచ్చి, అన్నా నీ అపాయింట్మెంట్ కావాలి, మేడం నీ అపాయింట్మెంట్ కావాలి, సార్ నీ అపాయింట్మెంట్ కావాలని చెప్పి వారే ఎదురు చూస్తారని చెప్పి గమనించగలగాలి. 2వ స్థానంలో కుజుడు సుక్షత్రకంగా ఉండడం, కుజదోష ప్రభావం కారణం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. 3వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట, గురువుల మాట, సత్ప్రవర్తన, సజీవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ప్రకృతితో మమేకమవ్వండి, పంచభూతాలకు దగ్గరగా ఉండండి, ఏకాంతంగా ఉండండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. 4వ రవి, 4వ బుధుడు, 4వ శుక్రుడు ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో బుధుడితో కలిపి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. చేస్తున్న వారికి ప్రమోషన్సు, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ప్రభుత్వం నుంచి మీకు అందాల్సినటువంటి ధనము కానీ,
పత్రాలు కానీ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమంలో విజయం మీ సొంతమవుతుంది. కనుక వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. పంచభూతాలతో చెలగాటమాడద్దు. యంత్రాలతో, ఆయుధాలతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, ఫార్వర్డ్ చేయకపోవడమే ఉత్తమోత్తమం అని చెప్పి గమనించి సైబర్ నేరస్తులు చాలా సిద్ధంగా ఉన్నారు. కనుక మీకు సంబంధించిన అనేక రకాలుగా ఇబ్బంది గురయ్యే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.